ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కపిల్ చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్. కపిల్ చిట్స్ మీ కళలకు సాకారం. నమస్కారం కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను పృథ్వీ. ఇవాటి మన టాపిక్ మౌనమే ఆయుధం. మౌనం అర్థాంగీకారమని మనం చాలాసార్లు వింటూ ఉంటాం. మౌనం చాలా సమాధానమని కూడా అంటారు. మౌనంలోనే మనం ఎన్నో రకాల ఎక్స్ప్రెషన్స్ వెతుక్కోవచ్చు అంటారు. మౌనం మాట్లాడుతుంది అని కూడా అంటారు. మరి ఈ నేపథ్యంలో మౌనం అనేది ఒక ఎక్స్ప్రెషన్ కాదా? ఒక స్తబ్దత కూడా కాదా? మౌనంలో మనం అన్ని రకాల వివరాలని వెతుక్కోవచ్చా? అసలు మౌనాన్ని ఆయుధంగా వాడుకోవచ్చా? ఈ వివరాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు వంగిపురపు రవికుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రైట్. అలాగే మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారికి కూడా వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. రైట్, ఓకే, మీరు చెప్పండి రవికుమార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇప్పటి రోజుల్లో అసలు ఈ యుగంలో మాట్లాడండి, మాటలు నేర్చుకోండి, అసలు ఎంతసేపు మాట్లాడితే అంత బాగుంటుంది. మాట ఒక పదునైన ఆయుధం, బలవంతుడు కూడా చేయలేని పనిని మాట్లాడేవాడు చేయగలుగుతాడు అని అంటారు. మరి మీరేమో మౌనమే ఆయుధం అంటున్నారు, ఏది కరెక్ట్, ఎందుకు? ఇది మాట అనే దానికి మౌనం అనే దానికి స్థానాలు వేరువేరుగా ఉంటాయి. మాట ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, అది కూడా ఎదుటి వారి మనసు నొప్పించకుండా సాధించుకోవటంలో. అంటే అది రామబాణం లాంటిది. ఒకసారి ఒక దెబ్బ తగిలినప్పుడు ఎప్పటికన్నా మానిపోతుంది, దాన్ని మర్చిపోతాం. కానీ ఒక వ్యక్తి అన్న మాట జీవితాంతరం గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. సో ఈ రెండు ఎక్కడ వాడటము, మౌనంగా ఎందుకు ఉండటం? అందుకనే మనం చూసాం చాలా వారి విషయాలలో గౌతమ బుద్ధుడు కూడా ఒక చెట్టు కింద కూర్చొని మౌనాన్ని ప్రాక్టీస్ చేసి ఒక విజయాన్ని సాధించగలిగాడు. ఓకే. అలాగే ఎప్పుడైతే మనం పౌరుషంతో కొన్ని పనులు చేస్తుంటాం, అదే అతని శిష్యుడైన అశోకుడు. యుద్ధం తర్వాత దాని ఇంపార్టెన్స్ తెలిసింది. అలాగే ప్రస్తుతంలో కూడా చాలా మంది మనం చూస్తున్నాం, వాళ్ళు చేసే పని ఎవరో అక్కల మన ప్రైమ్ మినిస్టర్నే తీసుకోవచ్చు. తన పని తాను చేసుకుంటే నిజానికి ఈ రోజునాడు ఓ ప్రైమ్ మినిస్టర్ చైర్లో కూడా కూర్చున్నారు. పీపుల్ ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ తను చెప్పే సమాధానం, తను చేసే పనిలో ఎప్పుడూ ఒకే దృష్టిలో ఒకే ఇదిలా చేయగలుగుతుంటారు. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అలలన్నీ పట్టించుకొని ఉంటే మనం మనలో ఉన్నది ఇన్స్టెబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఒకరన్న మాటలని మనం పట్టించుకోవటం కానీ, ఒకళ్ళు హేళన చేసినప్పుడు మనం పట్టించుకున్నా కానీ, లేకపోతే కొంతమంది మన మీద ఒక ప్రతిక్రియ లాంటిది, అంటే దాంట్లో ఏంటి, ఒక ఎస్ఎంఎస్ పంపించవచ్చు, లేకపోతే ఒక ఆకాశరామన్న ఉత్తరంలాగా రాయొచ్చు మీ గురించి నెగిటివ్. ఇవన్నీ పట్టించుకుంటూ పోతుంటే మనలో ఉన్న నిశ్శబ్దం పోయి అలజడి అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే అలజడి మొదలవుతుందో ఎదుటి వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేస్తా, అంటే నువ్వు ఎదుటి వ్యక్తికి సరెండర్ అవ్విపోతూ ఉన్నావు. అంటే నువ్వు చేస్తున్న పని మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు, ఎటువంటి పనినైనా కానీ మనం చేస్తున్నప్పుడు, ఒకరోజు సక్సెస్ అయిన తర్వాత అందరూ అతను చేసిన పని ఎంత బాగుంది అని అంటారు. ఇది రావటానికి మధ్యలోనే జరుగుతున్న మార్పుని తెలుసుకొని ఎక్కడ మాట్లాడాలి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండమని అనట్లేదు. ఓకే, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండమనట్లేదు. కానీ ఎంత ఉండాలి, వాళ్ళ మనసు నొప్పించకుండా ఎట్లా ఉండాలి, ఏం చేయాలి? తల్లిదండ్రులు కూడా ఈ రోజునాడు కొన్ని కొన్ని మాటలతో పొడుస్తున్న ఈ టీనేజ్ యువకులు కూడా, వాళ్ళు అనుకుంటారు వాళ్ళు మర్చిపోతారు కొన్ని రోజులైన తర్వాత నేను చేసిన పనిని, కానీ అది మీ పక్కన నీడలాగా నుంచో నేను ఉన్నాను ఆ రోజు ఈ మాట అన్నప్పుడు. కానీ ఆ మాటను పౌరుషంగా తీసుకొని నువ్వు సాధించినప్పుడు నా వాడు ఎంత పెద్దవాడయ్యాడు అని అనుకుంటా. ఓకే, ఇది తెలుసుకోవటంలోనే నిశ్శబ్దానికి మాటకి చాలా వ్యత్యాసం. అయితే మౌనంగా ఉండటం వేరు, మౌనాన్ని ఆయుధంగా వాడుకోవడం వేరు. మరి ఎప్పుడు ఆయుధంగా వాడుకోవాల్సిన అవసరం వస్తుంది, ఎలా వాడుకోవడం? అసలు ఇది ఎప్పుడంటే మీరు చేస్తున్న పని సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మౌనాన్ని వీడి ఈ పనిలో కాల్ చేయడానికి ఇంతమంది నా వెనకాల, ఆ రూపు క్రిస్టైజ్ చేసినప్పుడల్లా మీరు ఒక పౌరుషంగా తీసుకుని దాన్ని ఇంకా సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ పోవాలి. ఎందుకంటే ఒక మంచి మిత్రుడి కంటే మంచి శత్రువు అన్న మాటలను పౌరుషంగా తీసుకొని దాన్ని యాక్షన్ రియాక్షన్లుగా కాకుండా, ప్రతిక్రియలు లేకుండా కానీ చేయకుండా. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా యువకులు ఎక్కువగా ప్రతిక్రియకు పాల్పడుతున్నారు. ప్రతిక్రియ కాకుండా మీ చేస్తున్న చర్య, అంటే మీ గమ్యాన్ని గుర్తుపెట్టుకొని మీ చేస్తున్న గమ్యాన్ని రైట్ అయితే, సరైన మార్గం అయితే, దాని మీద వెళ్ళినప్పుడు సక్సెస్ అయినప్పుడు అతనే వచ్చి ఒక చిన్న గులాబ్ పువ్వు ఇచ్చి చాలా వండర్ఫుల్ వర్క్ చేయడానికి సక్సెస్ అన్నప్పుడు అందరూ క్లాప్స్ కొడుతున్నప్పుడు నీ మౌనం ఎంత గెలిచిందో అప్పుడు చూడండి.
ఎందుకంటే మాట అన్నది వెనకకి తీసుకోలేం ఒక నీరు గాని ఒక మాట గాని ఓ ఎదుటి వ్యక్తి మీద చల్లినప్పుడు మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకోలేం అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మన ప్రమేయం లేకుండానే మనపై ఆరోపణలు వస్తుంటాయి సపోజ్ గొడవ అనుకుందాం గొడవ పడాల్సిన సందర్భం వస్తుంది అంటే అన్నప్పుడు మౌనంగా ఉండమని మీరు అంటారా అప్పుడు గొడవ దేనికి అప్పుడు మౌనంగా ఉండండి అప్పుడు మనకేది లేదే అసలు కాదు అది మీ రైట్ అయ్యేంటి మీరు సైలెంట్ గా ఉండండి ఆ వ్యక్తి దీని నుంచి ఓకే అప్పుడు ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఒక మధ్యలో ఒక మన వెల్ విషర్ అని అతను వస్తాడు ఒక భాష నవ్వచ్చు ఎవరైనా అయ్యండొచ్చు వస్తారు అప్పుడు అడిగినప్పుడు నోరు తెరవండి అప్పటిదాకా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు మన లోపల లేని శక్తి ఏంటి ఒక మనిషి అనుకోని సాధించలేని విషయాలు ఏమున్నాయి ఎన్నో విధాలుగా సాధిస్తున్నారు కానీ కాసే చెట్టుకే చింత చెట్టుకే రాళ్ళు కొడతారు కానీ వేప చెట్టుకు రాళ్ళు ఎంతమంది కొడతారు అవసరం లేదు కదా అవసరమే లేదు అందువల్ల మీరు చేస్తున్న పనికి రాళ్ళు కొడుతున్న క్యాచ్ లాగా తీసుకోండి ఆ రాళ్ళని చక్కగా ఒక గోడ కట్టడానికి పనికొస్తాయేమో ఆలోచించండి ఒక పునాది వేయటానికి పనికొస్తాయేమో ఆలోచించండి అవి చేసి ఆ పునాది మీద మీరు స్ట్రాంగ్ గా పెరుగుతూ వెళ్తూ ఉంటే ఒక రోజునాడు మీరు విజయ కిరీటం అనేది మీ తగిలినప్పుడు ఆటోమేటిక్ గా మనం ఒక చిన్న చిన్నవి చూసుకోవచ్చు ఎగ్జామ్స్ నేను చేరుతున్నప్పుడు చాలా ఆతృతగా చేరుతున్నాం మధ్యలో ఏం జరుగుతుందంటే ఈ గుర్రానికి వరకు పక్కన చూడకుండా వెళ్ళేది కట్టేవాళ్ళు తన మార్గానికి వెళ్ళటానికి స్ట్రైట్ గా పక్కన చూస్తే కానీ ఇవాళ యువకులకి మనకు అట్లా కట్టలేం కదా వాళ్ళు ఏం చేస్తున్నారు చేరేటప్పుడు మంచి ఉద్దేశంతో బాగానే చేరుతున్నారు అక్కడ చేరిన కొత్త కొత్త ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ ఇవన్నీ కలిసి వాళ్ళ దిశను మర్చిపోయి మార్గాన్ని తప్పుతూ పోతున్నారు అలా ఎలాగంటే దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు నీళ్ళన్నీ ఒక వరదలాగా వచ్చినప్పుడు ఒక ఆనకట్ట కట్టినప్పుడు ఒక చోట పెట్టి దాన్ని సమయానుకూలంగా వాడుకుంటారు కానీ ఆ వచ్చేటప్పుడు ఆ నీళ్లు చేస్తున్న శబ్దానికి ఎంత ఉంటుంది కానీ ఒక ఆనకట్ట దగ్గరికి వచ్చి చేసి అవి వాడుకుంటున్నప్పుడు సైలెంట్ మళ్ళీ ఆ గేట్లు తెరిచినప్పుడు మళ్ళీ అది శబ్దం చేస్తూ తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ మౌనం కానీ ఈ నీళ్లు ఎక్కడ చేరాలనుకుంటాయి ఫైనల్ గా సముద్రంలో చేరాలనుకుంటాయి అంటే మంచి అనేది ఎక్కడన్నా ఉందనుకోండి అది ఎవ్వరూ ఆపలేరు ఒకరోజు